అండి, మనం ఈ హోమ్ గార్డెన్లో భాగంగా ప్రతిరోజు కూడా కొన్ని టూల్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మరొక టూల్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మనం గార్డెన్ ఈ వర్క్ చేసేటప్పుడు టూల్ను ఉపయోగించినటువంటిది చాలా అతి ముఖ్యమైన పని, ప్రతి ఒక్కటి మనం చూసి చేయలేం. సో వాటికి సంబంధించిన టూల్ని ఆయా పనికి ఉపయోగించినట్లయితే మనం ఈ ప్రొఫెషనల్ వేలోనూ సో మంచి ఫలితాలను పొందడానికి, తొందరగా పని జరగడానికి ముఖ్యంగా మీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా వాటరింగ్ చేసేదానికైతేనేమి, ప్రూనింగ్ చేసేదానికైతేనేమి, సాయిల్ మిక్స్ చేసేదానికైతేనేమి, ఈ వీడ్స్ రిమూవ్ చేయడానికైతేనేమి, వీటన్నిటి కూడా సపరేట్గా టూల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క టూల్ గురించి మనం కూడా తెలుసుకుందాం. కోయిల కూతలు, పక్షుల పలకరింపులతో ప్రకృతి పచ్చిక హోమ్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ రెండు సవాల్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ చిన్న సవాలు ఉంది, పెద్ద సవాలు ఉంది, ఈ రెండు కూడా ఒకే ఈ హ్యాండ్ షవల్స్ అంటారు వీటిని. ఏదో ఒకటిన్నా సరిపోతుంది, కానీ మనకు ఈ ప్యాకేజీలో రెండు వచ్చాయి. సో వీటి ఉపయోగం ఏంటి అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా మనం సాయిల్ మిక్స్ చేసుకోవడానికి దీన్ని బాగా ఉపయోగపడతాయి రెండు కూడాను. ఏది కావాలన్నా కూడా మనకు సాయిల్ని ఈ విధంగా బాగా శాండ్తో మిక్స్ చేసినప్పుడు కానీ ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసుకొని మన పాట్ వేసుకోవాలనుకున్నప్పుడు కానీ టాప్ డ్రెస్సింగ్ పాట్ టాప్ సాయిల్ వేసుకోవడానికి కానీ లేక పాటింగ్ చేసుకోవడానికి కానీ ఈ సాయిల్ మిక్చర్ అనేటువంటిది ముఖ్యంగా ఈ పెద్ద సౌకర్యలాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా సాయిల్ కలుపుకోవడానికి, సేమ్ టైం పాట్ చేసుకోవడానికి కూడా షవల్స్ అనేటివి మనం చేసుకోకుండానే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ చిన్న షవల్ అనేది మనం చిన్న చిన్న పార్ట్స్ చేసేటప్పుడు పార్ట్స్ మొదలు వేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా మీకు ఎలాగా చేయాలనేటువంటిది చూపిస్తుంది. ఇక్కడ ఇందులో వేసుకోవడానికి అంత కన్వీనియంట్ కాదు, కాకపోతే ఇటువంటి ఇక్కడ తవ్వుకోవడానికి ఏదైనా మనం సాయిల్ హార్డ్ కొన్నప్పుడు ఇట్లా తవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇది తవ్వుకోవడం ఉపయోగపడుతుంది. సో ఇది మాత్రం మీకు దీన్ని తొందరగా పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని షిఫ్ట్ చేసుకోవడానికి, ఇలా షిఫ్ట్ చేసుకోవడానికి మనకి ఈ మిక్స్ చేసుకోవడం కానీ శాండ్ సాయిల్ మిక్స్ చేసుకోవడం కానీ ఈ విధంగా ఉపయోగపడుతుంది. శాండ్ మిక్స్ చేయాలనేటువంటిది ఎలాగనేది చూద్దాం మనం. చూడండి, మళ్ళీ మొక్క ఇది. ఈ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి, ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ వచ్చాయి. కొన్ని ఫ్లవర్స్ వచ్చేటట్టు కట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో కొంచెం సాయిల్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ షవల్స్ని మనం ఉపయోగించి ఈ ఇందులో ఈ సాయిల్ ఎలాగ మనం ఈ ఫిల్ చేద్దాం అనేటువంటి చూద్దాం. ఈ విధంగా వేసుకోవచ్చు, వేసుకొని ఈజీగా మన చేతులు ముట్టుకోకుండానే ఈ విధంగా ఈ విధంగా మనం ఈ సవల్స్ని ఈ విధంగా ఒక చిన్న మొక్కలకైతే కనుక ఇది చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న మొక్కలకైతే ఈ చిన్న షవల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇది పెద్ద మొక్క కాబట్టి ఈ పెద్ద షవల్ యూజ్ చేద్దాం. ఇలాగా తీసుకొని ఇలాగ ఇది ఈ షవల్ యొక్క ఉపయోగం. రెండవది మనం సాయిల్ మిక్స్ చేసుకోవడానికి శాండ్ తర్వాత ఇది కోకో చుట్టలు కానీ ఇలాంటివి కూడా మనం మట్టిలో కలిపేటప్పుడు ఈ షవల్ అనేటువంటిది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈజీగా
దీన్ని మనం ఈ విధంగా ఫిల్ చేసుకుంటే ఇదంతా బాగా ఇలా సింపుల్గా ఇప్పుడు కలిపినటువంటి మట్టి మిక్స్ చేసుకున్న సాయిల్ని సింపుల్గా మనం ఇంట్లోకి ఎలాగైతే ఎటువైపు అయితే అటువైపు సింపుల్గా మనం వేసుకోవచ్చు. జస్ట్ సింపులెస్ట్ వే ఈ విధంగా సాయిల్ ఎటువైపు ఈ మొక్కకి పాటలో ఎటువైపు అయితే అటువైపు మెల్ల మనం ఇలాగా వేసుకోవచ్చు. ఇది సవల్స్ యొక్క ఉపయోగం సాయిల్ మిక్స్ చేసుకోవడం కానీ శాండ్ సాయిల్ మిక్స్ చేయడానికి కానీ శాండ్ కుక్ మిక్స్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం సాయిల్ అంటే మిక్స్ చేసి మిక్సీ చేసినటువంటి సాయిల్ మిక్చర్ని ఈ విధంగా మనం ఈ పార్ట్స్కి టాప్ చేసుకోవచ్చు. కొత్త పార్ట్ కూడా మనం సాయిల్ని ప్రిపేర్ చేయడానికి కూడా షవల్స్ అనేటివి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క పనికి ఒక టూల్ అంటూ ఉంది. కొన్ని మల్టీపర్పస్ కూడా మనం వాడచ్చు. సో వీటిని ఈ విధంగా వాడి మనం సత్ఫలితాలని పొందాం. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా డాడీని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.